అమ్మఒడికి భారీ కోత ఇక మినహాయింపు రెండు వేలు గతేడాది మరుగుదొడ్ల నిర్వహణకు వెయ్యి ఈ ఏడాది ఏకంగా రెండు వేలు అమ్మలకు దక్కేది పదమూడు వేలే పథకం సొమ్ము తగ్గింపు లబ్ధిదారుల సంఖ్యా కుదింపు ఎన్నికలప్పుడు పదిహేను వేల హామీ ఇద్దరు చిన్నారులు ఉన్నా ఓకే గద్దెనెక్కాక ఒకరికే అమలు దీనికోసం మద్యం ధరల పెంపు పలు కీలక పథకాల నిలిపివేత ఇక్కడ ఇది ఇక్కడ ఇది అమ్మఒడికి భారీ కోత అమ్మఒడి పెట్టినప్పుడు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇద్దరు పిల్లలున్నా సరే అన్నారు సరే ఒకటి తర్వాత ఒకళ్ళన్నా కాంప్రమైజ్ అయిపోయారు ఆ తర్వాత పదిహేను వేలలో కాస్త మరుగుదొడ్ల నిర్వహణ కానీ వెయ్యి తగ్గించారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వెయ్యి తగ్గించి పదమూడు వేలు చేస్తారట మరి మరుగుదొడ్ల నిర్వహణ లేనిది మరుగు మరుగు మరుగుదొడ్ల నిర్వహణ అంటే పాఠశాల నిర్వహణ అంటే మీరు ప్రతి సంవత్సరం విద్యాశాఖకి ఈ పాఠశాల నిర్వహణలకి సంబంధించిన కేటాయించిన డబ్బులు ఏమవుతున్నాయి అవి కాకుండా మళ్ళీ మీరు అమ్మఒడి కింద కేటాయించిన డబ్బుల్లో మళ్ళీ మరుగుదొడ్ల కోసం అని వెయ్యి రూపాయలు కోసేస్తూ ఉంటే మరి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి సరే మీరు కేటాయించిన ఈ డబ్బులతో మరుగుదొడ్లు ఏమైనా అత్య అత్యాధునికంగా అత్యద్భుతంగా రూపుదిద్దుకున్నాయంటే ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు మరుగుదొడ్లకి తాళాలు వేసి ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో మీరు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఈ వెయ్యి రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణకి కట్ చేయడం లేదు అంటే ఈ పద పదమూడు పద్నాలుగు వేల రూపాయలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకి ఇవ్వడం లేదు ప్రైవేట్ పిల్లలకి కూడా ఇస్తున్నారు మరి మీ ప్రభుత్వ పాఠశాలలకి మరుగుదొడ్లు నిర్వహించడానికి ఈ ప్రైవేట్ స్కూల్లో కట్టే విద్యార్థి ఎందుకు త్యాగం చేయాలి వాడికి రావాల్సిన పద్నాలుగు పదిహేను వేలని మీరు మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఎందుకు కట్ చేయాలి లాజిక్ లేదు అంటే మీ నిర్ణయాలపై మీకే అవగాహన లేదు అడిగేవాళ్ళు లేరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు ప్రజలకు అవగాహన లేదు కాబట్టి ఇష్టానుసారంగా మీరు ఇలాంటి తుగ్గు నిర్ణయాలు తుగ్లక పాలన అందిస్తూ ఉంటే ఇందాక మనం చెప్పినట్టు ఖచ్చితంగా తరిమి కొడతారు ప్రజలు ఏంటిది కోత మరి కోతే పెట్టేటప్పుడు కోతలు కోయడం ఎందుకు ముందు పథకాలు పెట్టడం ఎందుకు వాటిని కోయడం ఎందుకు అంటే కాకి లెక్కలు మళ్ళీ ఇవే విద్యాశాఖకి కేటాయించిన డబ్బులేమో అలాగే ఉంటాయి ఇందులో కోసిన డబ్బులేమో అలాగే ఉంటాయి మరి రెండు చోట్ల మనం పథకాలకి కేటాయించినట్టు కేటాయింపులు చూపిస్తాం పని మాత్రం ఏదీ జరగదు సో అది